దానియేలు గారు వాక్య పఠనం మీరు చదవండి. నెక్స్ట్ మల్లేష్ గారు సిద్ధంగా ఉండండి. స్తోత్రం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఒక ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమె ఆదామునద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లెన్ను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చాలు, దేవుడి వాక్యం దీవించునుగాక. అలాగే నెక్స్ట్ వానఫిల్ ఫాస్ట్ గారితో పాటు వచ్చిన మల్లేష్ బ్రదర్ గారు వచ్చి వారు వాక్యపట్నం అందించాలని మనం చేస్తున్నాం. యోహాను సువార్త 2 మొదటి వచనం నుండి 11 వచనాల వరకు. మొదటి నుంచి 11 అండి. మూడవదిగా మహేష్ బ్రదరు వాక్యపట్నం చెప్పాలి. ప్రసాద్ రాజ్ ప్రశాంతిల పరిశుద్ధ వివాహానికి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట వందనాలండి. వాక్యపట్నం చదువుకుందామండి. యోహాను సువార్త 2:11 వాక్యపట్నంగా చదువుకుందాం. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యమును దీవించునుగాక. థ్యాంక్ యూ. హల్లెలూయా. మూడవదిగా మహేష్ బ్రదరు వారు వాక్యపట్నం అందించాలని వారిని పైకి ఆహ్వానిస్తున్నాం. ప్రజలాడు
మరి ఇదన మనకు ఏర్పరిచేబడిన పాఠ్యపాఠముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు గల వాక్యములు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును భార్యలకు ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడను లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను. వారిద్దరును ఏక శరీరులయ్యుందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలని, భార్య అయితే తన భర్తను భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇంత పర్యంతం. వాక్య పెట్టడం అందించిన సహోదరులు దేవుడి దీవించిన గక్క. అలాగే వానపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు, రాజుగారు, పెండ్లు కుమార్తె, ఆత్మీయ తండ్రి గారు, అలాగే వారికి సహోదరు కూడా అవుతారు. వారు 5 నిమిషాలు గ్రీటింగ్, 10 నిమిషాలు గ్రీటింగ్ ఇవ్వాలని అందించాలని మనవి చేస్తున్నాం. దేవాది దేవునికి వందనాలండి. ప్రభుని యేసుక్రీస్తు వారి పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే పెద్దలకు, దైవజనులకు, వేదిక అలంకరించిన దైవదాసులకు, అలాగే వివాహం జరుపుకొనొచ్చున్న ప్రసాదరాజు గారికి, ప్రశాంతి చెల్లికి ఇద్దరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేరట శుభాభివందనాలు. పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా వందనాలండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వివాహం అనే ఒక అద్భుత కార్యాన్ని మానవాళి మధ్య ఎందుకు జరిగిస్తున్నారని మనం ఆలోచించగలిగితే దాని ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. కానీ ఆ సంకల్పం అందరి జీవితాల్లోనూ నెరవేరడం లేదు. వివాహమైన వారందరి జీవితాల్లో కూడా దేవుని సంకల్పం నెరవేరడం లేదు. కేవలం దాన్ని ఎరిగిన వారి కొందరి జీవితాల్లో మాత్రమే నెరవేరుతుందన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు వివాహం ద్వారా స్త్రీ పురుషులను జతపరుస్తున్నారు అని మనం ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను అన్నారు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలనేసరికి అంటే పెళ్ళి చాలా వైభవంగా జరగలేమనుకున్నారు అందరూ కూడా. అంటే ఎంత బాగా చేసుకుంటే అంత గ్రేట్ అనుకున్నారు. అదేనేమో దేవుని మనసు అనుకున్నారు. నిజానికి ఎంత గొప్పగా చేసుకుంటే అంత దేవునికి మహిమ కాదు. అది సాధారణంగా చేసుకున్నా గొప్పగా చేసుకున్నా ఒకటే దేవుని దృష్టికి. కానీ
మరి ఎందుకు వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు? అన్ని విషయాలైన చోట కింద పుట్నోట్లోకి మాట రాసించారు, అందరిలో. అంటే ఎందరిలోనో వివాహం యొక్క సంకల్పం నెరవేరడం లేదు. వారందరిలోనూ వివాహం చేసుకుంటున్న వారు దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉండాలన్నదే దేవుని ఆశ. అందుకే వివాహము అందరిలో ఘనమైనదట. తర్వాత మాట చెబుతూ వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చునన్నారు. అంటే వివాహం ఎందుకన్నమాట? స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ చెడు తలంపు, లోకం చెడిపోతుంది, లోకం దుష్టుని యందు పడి ఉన్నది. యవ్వన వయసు ఇంకా పరిపూర్ణంగా రాకమునిపే మనుషుల మదిలో ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో మన అందరికీ తెలుసు. కానీ దేవునికి నచ్చనిది ఏంటంటే వేశ్యాత్వము, జారత్వం, వ్యభిచారం ఇలాంటివి నచ్చవండి ఆయనకి. అందుకని ఎలా ఉండాలనుకుంటున్నారంటే మనుషులు పవిత్రంగా ఉండాలనుకుంటున్నారు. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తారట. అందుకని పానుపు నిష్కల్మశమైనదిగా ఉండాలట. అంటే వివాహం ద్వారా దేవుడు జతపరిచేంత వరకు కూడా స్త్రీ పురుషులిద్దరు కూడా ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకుండా ఉండాలన్నమాట. అప్పుడే దేవుని సంకల్పం నెరవేరుతుందన్నమాట. అప్పటి నుంచి వారి దాంపత్య జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి గాను వారు ఈ భూమి మీద ఫలించాలి. అంతేనే కానీ వివాహం దేవుని ఇష్టం కదండి చేసేసుకోవడం గొప్ప అనుకుంటున్నారు. లేదు లేదు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. లోకం చెడిపోయింది, దుష్టి నిందు పడుంది, వయసుకి ఇంకా రాకముడు ఎన్నో చెడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఏవో దారి తప్పిపోతున్నారు యువత. కానీ దేవుని ఉద్దేశం అది కాదు, పవిత్రంగా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనుషులందరూ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నారు. ఆ పరిశుద్ధత వివాహంతో సాధ్యమవుతుందా? అవును, సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని పౌలు గారు ఏం చెప్తారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలట. అంటే స్త్రీని ముట్టకుండా వివాహం అనేది లేకుండా బ్రతకడం చాలా గొప్ప విషయమే పురుషుని జీవితంలో. అలా ఉండడం దేవుని చిత్తమే. అయితే కనీసం తలంపు కూడా రాకుండా, వివాహమే అక్కర లేకుండా దేవుడే సర్వస్వాన్ని బ్రతకగలిగితే పర్వాలేదు. అలా కాకుండా చెడు తలంపులు వచ్చేస్తున్నాయి, లోకం చెడిపోయింది, లోకం వైపు చూస్తుంటే ఇవే తలంపులు వస్తున్నాయి, మరి దేవుని చిత్తం సంకల్పం ఎలా నెరవేరుతుంది? నెరవేరదు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చేస్తుంది యువకుల్లో. ఆలోచన రాగానే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలో, అంతేకాదు నీ హృదయంలో పాపం గూడు కట్టుకుంటుంది, అది దేవునికి ఇష్టం లేదు. అందుకని నేను ఏం రాశారంటే చూడండి, అయినను జారత్వములు జరుగుతున్నందున స్త్రీని ముట్టకుండా ఉండడం పురుషునికి మేలు. కానీ ఏం జరుగుతున్నాయి? లోకంలో జారత్వాలు జరిగిపోతున్నాయి. జారత్వాలు జరుగుతున్నందున ఇప్పుడు ఏం చేయాలట? ప్రతివానికి సొంత భార్య ఉండాలట. దేనికి? పెళ్ళెందుకు చేసుకోవాలి? పెళ్ళెందుకు చేసుకోవాలంటే పెళ్ళి అయ్యేంత వరకు పవిత్రంగా ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత కూడా లోకంతటి విషయంలో, లోకమంతటి విషయంలో పవిత్రంగా ఉండడానికే భార్యని ఇచ్చాడు ఆయన. అంటే ఆయనకి ఇచ్చిన భార్య ఎందుగాక నీవు లోకంలో ఇక ఎవరి ఎందుకు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా బ్రతకడానికి, నువ్వు పాడైపోకుండా ఉండడానికి భార్యనిస్తున్నాడు, భార్యకు అలాగే భర్తనిస్తున్నాడు అనమాట. చూసారా? అంతేనే కానీ వివాహానికి ముందు చెడిపోయి వివాహం అయిన తర్వాత కూడా చెడిపోయే ప్రభుత్వులు ఉన్నారు. ఎందుకు మరి పెళ్లి చేయటం ఇంకా? అంటే మరి తప్పదు కదా అన్నట్టు అనమాట. లేదు లేదు, దేవుని సంకల్పం వేరుగా ఉంది. ఫలించడం అంటే పిల్లలను కంటమే కాదు గొప్ప విషయం, నీవు కూడా దేవుని బిడ్డగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే జారత్వములు జరుగుతున్నాయి, అపవాది వలన మనుషులు ప్రేరేపింపబడుతున్నారు. దాని భార్యను నువ్వు పడిపోకుండా ఉండడానికి నీకు భార్య కావాలంటున్నాడు ఆయన. చూసారైన సంకల్పం ఎలా ఉందో, ఎంత గొప్పదో చూడండి. అలాగే ఏమండి వివాహం చేసుకోకపోతే ఏంటండి నష్టం అనుకోవచ్చు. ఎందుకంటే అపవాదిని ప్రేరేపిస్తాడు, లోకంలో చెడు ఉంది, దాన్ని చూసినప్పుడల్లా నీలో ఏదో చెడు కోరిక కలుగుతుంది. అలాంటి ఏ ఆశ నీలో కలగకుండా ఉండడానికి నీ కళ్ళెదుట లోకం ఎంత చెడిపోయినా పవిత్రమైన జీవితము జీవించడానికి నీకు ఒక భార్యనిస్తున్నాడు. ఎందుకు భార్యను ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు పడిపోకుండా నిలబడడానికి అనమాట. అలాగే భార్యకి భర్తను ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు పడిపోకుండా చెడిపోకుండా ఉండడానికి. వివాహం అయిన తర్వాత మరలు ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు,
అదంత దుర్మార్గం చూడండి. దేవునికి అసలు ఇష్టం ఉండదు వారంటే. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మనం పవిత్రంగా ఉండడమే. అందుకే భార్యనిస్తున్నాడు. అదే ఆదాం గారి జీవితంలో చెబుతాడు. ఆదాముకు సాటి అయిన సహాయం కావాలట. దేనికి? ఆయన ముందు చెప్పిన మాట 18వ వచనంలో అంటారు. ఆయన ఇందాక చదివిన వాక్య పట్టణంలో చూసాం మనం. ఏమంటారంటే ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే దేవుడు ఎప్పుడైతే ఈ చెట్టు ఫలాన్ని తినొద్దన్నారో అప్పటి నుంచి అపవాది యుద్ధం చేస్తుంది. ఆదాముతో యుద్ధం చేస్తుంది. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:13 చెబుతారు, ఆదాము పడిపోలేదు సాతాను చేతిలో అని. అంటే అప్పటిదాకా కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒంటరిగా పడిపోతే ప్రమాదం. జ్ఞానైన సొలొమోన్ గారు చెబుతారు, ఒంటరివాడు పడిపోతే ఎలా మరలు తిరిగి లేవగలడు? అందుకే ఉభయుల వలన మేలు కలుగుతుందంటారు. అవ్వనిచ్చిన తర్వాత పాపంలో పడినా మరలా లేవగలిగారు దేవుళ్ళ వాళ్ళు. ఆదాము గారు ఒక్కడే ఉన్నప్పుడు పడిపోతే లేవలేడు. చూడండి ఆయన ప్రణాళిక. మరలా వారిని ఉద్దేశించి వారి కోసం దేవుడు మరలా క్రీస్తును బలిచ్చినట్టుగా ఒక పశువును బలిచ్చి చర్మపు చొక్కాయలను తొడిగించి వారికి జీవితాన్ని ప్రసాదించారు. చూసారా? అంటే ఆయన ప్రణాళిక ఏంటి? చెడిపోవడం కాదు. మనిషి ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దేవుని ఉద్దేశం ఒకటే, మనుషులందరి జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలి ఎవరైనా సరే. అలా బ్రతకడానికి అందుకే ఈ పెళ్లి పేరు కూడా పేరు పెడతారండి. ఏం పేరండి ఇది? ఏం పేరండి? పరిశుద్ధ వివాహం అట. ఏ వివాహం అండి? అంటే మామూలు కాదా? అందులో లేనిది, ఇందులో ఉన్నది ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధత. చూసారా? మిగతా వివాహాల్లో తెలియదు వారికి పరిశుద్ధత అంటే ఏంటో. వివాహం చేసుకోవడానికి ముందు ఎన్నో సంబంధాలు చూసి ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగున్నాడు అనుకోవటం, ముందే ఊహించుకోవటం ఇలా జరుగుతుంటాయి. కానీ అలా జరగకూడదు పరిశుద్ధ వివాహంలో. చూసారా? పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారన్నమాట. అందుకే పేతురు గారు మాట చెబుతారు. ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం అన్న. 10 నిమిషాలు ఇచ్చారు కదా, దాన్ని బట్టి మనం సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:7 ఒక్క మాట చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. దేంట్లో అంటండి? ఈ భూమి మీదే కాదు, ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికే భార్యనివ్వలేదైనా, జీవం అనే కృపావరం అంటే పరలోకానికి చేరడానికి కూడా నీ భార్య నీకు తోడవుతుంది. లేకపోతే పరలోకం చేరలేవా? చేరలేవేమో. ఎందుకని? లోకంలో పాపం ఉంది కదా. ఏదో ఒక ఆలోచనతో నువ్వు పాపంలో పడిపోతే ఒకవేళ పరలోకాన్ని పోగొట్టుకుంటావేమో. ఆ ఉద్దేశంతో నీకు భార్యనిచ్చాడు ఆయన, భర్తనిచ్చాడు ఆయన. ఎందుకు? ఎందుకంటే జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారట. అంటే నువ్వు ఒంటరిగా సాధించలేంది, జంటగా సాధించగలవేమో. అదే ఉద్దేశం. అపవిత్రతలో పడిపోకూడదు, చెడిపోకూడదు ఏ ఒక్కరు కూడా. యవనస్తుని అడగాలి, నువ్వు భార్య లేకుండా పవిత్రంగా దేవుని కొరకు జీవించగలవా? నేను జీవించగలనంటే వెరీ గుడ్, జీవించాలి. లేదు, లోకం చెడిపోయింది, నాలో చెడుతలంపులు వస్తున్నాయంటే అయితే నీకు వివాహం చేయాలి. అప్పటి వరకు నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే పరిశుద్ధ వివాహం అనరది. వివాహానికి ముందు ఇరువురిలో ఎవరు చెడిపోయినా పరిశుద్ధ వివాహం అనరది. చెప్పుకుంటాం అంతే పేరుకి. అవుతుందా మరి దేవుని దృష్టిలో? ఏ ఉద్దేశం తెస్తున్నారో చూడండి. అప్పుడు పిల్లలు పరిశుద్ధులు అవుతారు, దేవుళ్ళు ఎదుగుతారు. ఎప్పుడైతే దేవుని పట్ల భయం కలిగి ఉంటామో, మన జీవితాలను జాగ్రత్త పరుచుకుంటామో, అందుకే ఈ బంధానాన్ని ఇస్తున్నారని తెలుసుకుంటామో, అప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుంది, అందరిలో ఘనమవుతుంది వివాహం. అలాంటి అద్భుతమైన ఘనమైన వివాహంగా వివాహం ఉండాలని, ఆ విధంగా వారి జీవితాలు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలండి. వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని చక్కటి గ్రీటింగ్స్ ఇచ్చినటువంటి మరి దైవ సేవకుల రాజుగారికి, మరి మా తండ్రికొండ తరపు నుంచి వారికి వందనాలు. అలాగే సుగుణ సిస్టర్ గారు వచ్చి ఒక పాట పాడాలని వారిని ఆహ్వానిస్తాం. సుగుణ సిస్టర్ గారు వాడపల్లి పాస్టర్ గారితో వచ్చినటువంటి సుగుణ సిస్టర్ గారు
ఉన్నారండి